హలో ఫ్రెండ్స్, బోలా శంకర్ మూవీ రివ్యూ. ఇది ఒక రొటీన్ స్టోరీ. సాంగ్స్, బీజిఎం, డైరెక్షన్, స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్. అందువల్ల మూవీ యావరేజ్. మెయిన్ ప్లస్ పాయింట్ అంటే చిరంజీవి యాక్టింగ్, డ్యాన్స్ మరియు ఫైట్స్. చెల్లి కానీ ఒక బయట అమ్మాయి కీర్తి సురేష్ తన మంచితనంతో అన్న చెల్లెలుగా మారడంతో చాలా ఎమోషన్ ఉంటుంది. స్టోరీ గురించి చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్లో హీరో మరియు అతని చెల్లి కోల్కతాకు వస్తారు. హీరో ట్యాక్సీ నడుపుతుంటాడు, అతని చెల్లి చదువుకుంటుంది. ఇక్కడ రెండు పాటలు ఉంటాయి. ఇందులో మెగాస్టార్ డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వెన్నెల కిషోర్తో జోక్స్ ఉంటాయి. ఒక్కసారిగా కామెడీగా ఉన్న మూవీ రెండు ఫైట్లతో ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందని కొంచెం ఆతృతగా అనిపించి ఇంటర్వెల్ పడుతుంది. సెకండ్ హాఫ్ డైరెక్ట్ ఫ్లాష్ బ్యాక్లో ఓపెన్ అవుతుంది. ఒక రౌడీ శంకర్ కీర్తి సురేష్కి అన్నయ్యగా ఎలా అయ్యాడు, కీర్తి అండ్ తన ఫ్యామిలీ రౌడీని ఎలా మంచివాన్లా చేంజ్ చేశారు, మాఫియా గ్యాంగ్ కీర్తి సురేష్ ఫ్యామిలీని ఎందుకు చంపారు అనేది ఈ ఫ్లాష్ బ్యాక్లో ఉంటుంది. చెల్లి ముందు చిరు అమాయకుండా ఉంటూ మాఫియా గ్యాంగ్ని మొత్తాన్ని చంపుతాడు. క్లైమాక్స్లో చంపడం ఇష్టముండని చెల్లే అన్నయ్యను కొడుతున్నారని తనకు గన్నిచ్చి విలన్ని చంపమంటుంది. సేమ్ ఈ సీన్ దేవదాస్ మూవీలో నాని నాగార్జున క్యారెక్టర్స్ని గుర్తు చేస్తుంది. అలా బ్రదర్ సిస్టర్ ఎమోషన్స్తో సెకండ్ హాఫ్ ఉంటుంది. తమన్నాతో చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి. మూవీ మెయిన్గా కీర్తి సురేష్ గురించే. చిరు యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ చాలా సూపర్గా ఉన్నాయి. మెయిన్ స్టోరీ కీర్తి సురేష్ ఫ్యామిలీని చంపి తనకు గతం గుర్తుకులేకుండా చేసిన విలన్స్ని హీరో చంపడానికి కోల్కతా వెళ్ళి వారిని చంపడం, ఆ మధ్యలో కీర్తి సురేష్ని సుశాంత్ ప్రేమించడంతో వాళ్లకు పెళ్లి ఫిక్స్ చేస్తారు, సుశాంత్ సిస్టర్ తమన్నా చిరుని లవ్ చేస్తుంది. ఓవరాల్గా మూవీ వన్ టైం వాచబుల్. ఫ్రెండ్స్, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూవీ చూడండి మీ ఫ్రెండ్స్కి, ఈ వీడియోని షేర్ చేయండి.